ఎవడు చేసి ఉంటాడు? మళ్ళీ వీడియో చేశాడు. అరుస్తుంటే తీసి మాట్లాడొచ్చు కదా. ఐదో తారీఖు వచ్చిందంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చేయమంటావు? అయితే స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేస్తే అందరూ ఇల్లు ఎత్తుకుంటూ వస్తారు, పర్వాలేదా? దోసలేసి పెట్టి వస్తున్నా, స్నానం చేసి వస్తాను. అటాక్ బాల్కు ఫోన్ చేసి మనం ఎంతమంది వస్తున్నామో చెప్పు. సరే. హలో అంకుల్, నేను చంటోని మాట్లాడుతున్నా. చెప్పు చంటోడా. ఎవరు అత్తయ్య? అత్తయ్య మావేలేరా? బావా మాత్రం వెళ్ళారు. హలో. నంబర్ నోట్ చేసుకోవాలా? 9789? లేదు, వినపడడం లేదు. ఏంటి దత్తమ్మా? 9789? ఎవరమ్మా? గొంతుకేమైంది? అప్పులో నానా. నేనున్నానని చెప్పొద్దు. మావా, అత్త సరిగ్గా లేదు మావా. మావికి తెలియకుండా పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంటుంది. అంటే ఇక మీ అత్తయ్యతో మాట్లాడవా? నేనెలా మాట్లాడతానరా? రే, ఒకవేళ మనకి టెస్ట్ ఏమైనా పెడుతున్నారా? ఇలాంటప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మావా. గణేష్, గణేష్ మూర్తి, మూర్తి సుబ్బారావు, సుబ్బారావు. రే, సాంగ్యానికి చెల్లెలు కావాలరా, ఏం చేయడం? టైం అయిపోయిందే. మన ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రావడం లేదు, కనీసం చెల్లిగా కూడా రారా. రే, నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకురానా? తను నీకు చెల్లెలే కదరా. రే సూపర్ రా, అయితే అందరినీ వ్యాన్ లో తీసుకెళ్లిపోదామా? దీనికి ఎందుకురా వ్యాన్ లో వెళ్ళడం? వాళ్ళందరినీ అక్కడి నుంచే తిన్నగా బస్సులో రమ్మను. అలా అయితే ఎవరింటో వాళ్లే ఉంటారు, ఎవరు రారు, పర్వాలేదా? ఊరుకోరా. సినిమా మన ఇంటి ఫంక్షన్ కి మనమే ఖర్చు పెట్టాలి. మాట్లాడుతూ చూడు బిసిన్ కొట్టు మేడం. మావా, అత్తయ్య ఆవిడ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందిరా. అత్త వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తేనే తప్పు, తన నంబరే కదా. మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటే. ఏయ్, ఏంట్రా గుసగుసలు? ఏం లేదమ్మా. పేర్లు రాయరా.